డీటెయల్స్ చూస్తే పోలవరం ప్రాజెక్టులో తొలి ఫలితానికి నేడు అంకురార్పణ జరగనుంది. అప్పర్ కాపెట్ డ్యామ్ స్పిల్ వే మీదుగా గోదావరి జలాలు విడుదల చేయనున్నారు. ఉదయం 11:30 అప్రోచ్ ఛానల్ ద్వారా డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు, ఈఎన్సి నారాయణ రెడ్డి పాల్గొననున్నారు. రికార్డ్ స్థాయిలో 6.6 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహాన్ని మళ్లించనున్నారు. స్పిల్వే రివర్ స్లూయేజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్కు గోదావరి నీరు చేరనున్నాయి. అక్కడి నుంచి తూర్పు పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టాకు చేరనున్నాయి. అతి తక్కువ సమయంలో మెగా సంస్థ భారీ పనులను పూర్తి చేస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భార్గవ్. థ్యాంక్ యూ ప్రతిభ. ప్రస్తుతం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ లో కీలక ఘట్టమైనటువంటి గోదావరి వరద ప్రవాహ మళ్లింపు ప్రక్రియ అనేది కూడా ఈ రోజు ప్రారంభం కాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే గోదావరి ప్రవాహానికి అడ్డుకట్టగా 2,300 మీటర్ల మేర కూడా పూర్తయినటువంటి అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ కాపర్ డ్యామ్ వద్ద నుంచి అప్రోచ్ ఛానల్ మీదుగా ఈ రోజు స్పిల్వే మీదుగా దిగువకు స్పిల్ ఛానల్ నుంచి కింద ఉన్నటువంటి ఏదైతే స్పిల్ మళ్లీ గోదావరి వరద ప్రవాహంలో మొత్తం 6.5 కిలోమీటర్ల మేర ఈ గోదావరి వరద ప్రవాహాన్ని కూడా మళ్లించేందుకు అధికారులు అయితే శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు మంత్రి అనిల్ కుమార్ తో పాటు జిల్లాకు చెందినటువంటి మరో మంత్రి ఆళ్ల నాని అలాగే ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో కూడా ఈరోజు ఉదయం 11:30 గంటలకు శ్రీకారం చుట్టి మొత్తం గోదావరి నీటి మళ్లింపు ప్రక్రియను అయితే ప్రారంభం చేయబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. మొత్తం పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి తొలి ఫలితానికి కూడా ఈ రోజు ఏపీ ప్రభుత్వం కానీ అటు మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా అంకురార్పణ చేయనున్నది చెప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఈ నెల 15వ తేదీ నుంచి నీటిని మళ్లింపు చేయాలని చెప్పేసి ముందస్తుగా ఇరిగేషన్ శాఖ అంచనా వేసినప్పటికీ కూడా దేశన ఎగువ ప్రాంతంలో వర్షాలు రావడంతో అటు కాపర్ డ్యామ్ వద్ద అడ్డుగా కట్టడంతో అక్కడ ఉన్నటువంటి గోదావరి నీరు ఎగపోటు తన్ని ఎగువ ఉన్నటువంటి గ్రామాల్లో ముందస్తుగానే ముంపు గురి చేస్తున్నటువంటి ప్రమాదాన్ని తొలగించేందుకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న అమరావతిలో కూడా సమీక్షలో నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించినట్టుగా ఈ రోజు ఉదయం 11:30 గంటలకు ఈ నీటి మళ్లింపు అనేది కూడా ప్రారంభం చేయబోతున్నారు. పూర్తిగా కూడా అప్రోచ్ ఛానల్ మీదుగా నీటిని మళ్లించి ఆ స్పిల్వే లో ఉన్నటువంటి ఇప్పటికే 14 రేడియల్ గేట్లను కూడా అమర్చి పైకి ఎత్తివేసి పెట్టారు. మొత్తం 48 గేట్లు కూడా 14 గేట్ల ద్వారా కూడా దిగువకు స్పిల్ ఛానల్ మీదుగా రివర్స్ ఫ్లూయిడ్ గేట్ల నుంచి కూడా కిందకు గోదావరి ప్రవాహంలోకి ఈ రోజు నీటిని కూడా విడుదల చేసే ప్రక్రియ కూడా 11:30 గంటలకు అయితే ప్రారంభం కాబోతుంది. తద్వారా ఏదైతే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి డెల్టా కాలువలు అయితే ఉన్నాయో అటు తూర్పు డెల్టా, మధ్య డెల్టా అలాగే పశ్చిమ డెల్టా ఈ 3 డెల్టాలకు కూడా ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా కూడా నీటిని మళ్లించేందుకు కూడా మార్గం సుగమవుతుందని చెప్పుకోవచ్చు. తద్వారా కూడా గోదావరి శుద్ధిశామలం చేసేందుకు చేపట్టినటువంటి మహాత్తరమైనటువంటి ప్రక్రియ కూడా ఈ రోజు పూర్తి కాబోతుందని చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తి కాకపోయినప్పటికీ కూడా గోదావరి నీటిని కాపర్ డ్యామ్ నిర్మాణంతో ఎగువ ప్రాంతాల ముంపు గురి కాకుండా ఈరోజు మళ్లింపు అనేది కూడా చేయడంతో ప్రస్తుతం రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ కార్యక్రమంలో వర్చువల్ ద్వారా కూడా ఈరోజు మంత్రులు ఆళ్ల నాని కానీ లేదంటే అనిల్ కుమార్ యాదవ్ గానీ పాల్గొనబోతున్నారు. ఈ భారీ వర్షాల సీజన్ లో కూడా ఈ వరదను మళ్లించడానికి తీసుకున్నటువంటి అనుగుణంగా మిగిలినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అప్రోచ్ ఛానల్ స్పిల్వే గేట్లకు సంబంధించి కానీ స్పిల్ ఛానల్ కానీ దాదాపు ఇప్పటికే పూర్తి కావస్తుండటంతో ప్రస్తుతం అయితే పోలవరం ప్రాజెక్ట్ దాదాపు ఒక రూపు అయితే వచ్చిందని అయితే చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్నాయి ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.